అప్పుడు సోనియా, ఇప్పుడు మోదీ. అదే తప్పు, అదే ఫలితం. రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. అధికారం దక్కగానే అప్పటిదాకా ఉన్న విఘ్నతను కొన్నిసార్లు కాకి ఎత్తుకుపోతుంది. దాంతో ఆత్మహత్య సదృశ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. గతంలో అదే తప్పు చేసిన వాళ్ళు ఎలాంటి ఫలితం అనుభవించారో తెలిసి కూడా మళ్ళీ అదే తప్పు చేస్తారు. గతంలో యూపీ అధికారంలో ఉండగా సోనియా ఎలాంటి తప్పు చేసిందో ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉండగా మోదీ కూడా అదే తప్పు చేశారు. అప్పుడు సోనియా జగన్ విషయంలో తప్పులో కాలేస్తే ఇప్పుడు మోదీ శశికళ విషయంలో పొప్పులో కాలేశారు. గతంలో సోనియా వైఎస్తో తనకున్న వ్యక్తిగత వైరాన్ని ఆయన పోయిన తర్వాత ఆయన కుటుంబం మీద తీర్చుకోవాలనుకుంది. ఈ విషయం తెలిసిన జగన్ చాలా జాగ్రత్తగా ఒక ఏడాది సమయం తీసుకుని తన లెక్కలో అన్నీ సరిచేసుకుని సోనియాను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. ఓదార్పు యాత్రను సోనియా వద్దు అనేది ఒక సాకు మాత్రమే. ఆయన తన మనుగడ కోసం సోనియాని ఎదిరించారు. జగన్ను అణగదొక్కేందుకు శంకరరావుతో హైకోర్టులో పిటిషన్ వేయించడం, సిబిఐ ఎంక్వైరీ చేయించడం ఇదంతా అందరికీ తెలిసిందే. ఆ తర్వాత జరిగిన కడప లోక్సభ ఉప ఎన్నికలో జగన్ రికార్డు మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు తమిళనాడులో మోదీ చేసింది కూడా అదే. మోదీకి శశికళ మీద సదాభిప్రాయం లేదు. జయలలిత చనిపోతే అన్నాడీఎంకేకి పెద్ద దిక్కు ఎవరూ ఉండరని, ఆ పార్టీ తమకు బానిసలా పడి ఉంటుందని మోదీ అమిత్ షా అనుకున్నారు. అయితే శశికళకి జయ ఆరోగ్యం గురించి అందరికన్నా ముందే తెలుసు. అందుకే జయలలిత ఆసుపత్రిలో ఉండగానే పార్టీని శశికళ సొంతం చేసుకునేందుకు స్కెచ్ వేశారు. పన్నీరు సెల్వంను కొన్నాళ్లు ముఖ్యమంత్రిగా ఉంచి తర్వాత తానే ముఖ్యమంత్రి పదవి దక్కించుకునేందుకు పావులు గెదిపారు. అప్పుడు బీజేపీ మేలుకొంది. సడన్గా జయ అక్రమ ఆస్తుల కేసులో తీర్పు రావడం, ఆ తీర్పు వచ్చేదాకా గవర్నర్ శశికళను ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపడం, ఆమెను జైలుకు పంపడం, శశికళ ఆస్తుల మీద ఐటీ దాడులు చేయడం, ఇలా ఒకటేంటి శశికళను అష్ట దిగ్బంధనం చేసేశారు. అయితే ఇదంతా ఢిల్లీ పెద్దలు ఒక మహిళ మీద చేస్తున్న దాడిగా తమిళ ప్రజలు భావించారు. ఇక తాజాగా మోదీ డిఎంకే అధినేత కరుణానిధిని కలవడం కూడా తమిళ ప్రజలకు తప్పు సంకేతాలు పంపింది. మోదీ, కరుణానిధి, పన్నీర్ సెల్వం, పళనిస్వామిలు ఒక్కటై జైలులో ఉన్న మహిళ మీద చేస్తున్న కుట్రగా తమిళ ప్రజలు భావించారు. మధ్యలో దినకరన్ మీద గుర్తు కోసం లంచమిచ్చిన కేసు, ఒకసారి పోలింగ్ రద్దు చేయించడం, ఇలా కేంద్రం చేసిన అనేక తప్పులు కలిసి శశికళ మీద సానుభూతి పెంచాయి, బీజేపీ మీద కోపం పెంచాయి. దాని పర్యవస్థానమే అప్పుడు జగన్ కడపలో గెలిచినట్లు ఇప్పుడు దినకరన్ కూడా ఆర్కే నగర్లో భారీ మెజారిటీతో గెలిచారు. అంతేకాదు బీజేపీకి అత్యంత అవమానకరంగా 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కడపలో 3వ స్థానానికి పరిమితమైతే ఇప్పుడు తమిళనాడులో ప్రతిపక్షంలో ఉన్న డిఎంకే 3వ స్థానానికి పరిమితమైంది. శశికళని జైల్లో వేయడంలో తప్పు కాదు, కానీ దానికి అనుసరించిన పద్ధతి, అధికారాన్ని అడ్డగోలుగా దుర్వినియోగం చేయడం ఇవన్నీ జనం దృష్టిలో శశికళ చేసిన అవినీతి కన్నా పెద్ద తప్పులుగా కనిపించాయి. ఇక తమిళనాడులో బీజేపీకి ఆఖరి ఆశ రజనీకాంత్. కానీ తమిళనాడు రాజకీయాలు చూస్తే రజనీ కన్నా కమలహాసన్కి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తమిళనాడులో బీజేపీకి వ్రతం చెడ్డా ఫలం దక్కని పరిస్థితి.